ఒక వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తి చనిపోయినప్పుడు అతని చావు మంచి చావు లేదా చెడు చావు అని చెప్పవచ్చా? ఎందుకంటే ఇక్కడ మా ఊళ్ళో కొంతమంది చనిపోతే పెద్దవాళ్ళు ఉంటారు కదా, ముసలి వాళ్ళు, వాళ్ళు అంటున్నారు, అరే నచ్చి మౌత్ మరా అని అంటున్నారు. ఉదాహరణకు శుక్రవారం చనిపోతే, ఇప్పుడు రంజాన్లో కొంతమంది చనిపోతున్నారు, అలాగే కరోనా వల్ల కూడా చనిపోతుంటే ఉన్ షహీద్ కి మౌత్ మరా, అతను అమరవీరుడు షహీద్ అయ్యాడు అన్నట్టుగా అంటున్నారు. మొన్న లైలతుల్ కదర్ రాత్రిలో కూడా ఒక అతను చనిపోతే ఉన్ బి అచ్చి మౌత్ మరా, జన్నత్ హై ఉస్కే లియే అని అంటున్నారు. కానీ అలాంటి చనిపోయిన వ్యక్తుల్లో కొందరు అల్హమ్దులిల్లా మంచి వ్యక్తులే ఉంటున్నారు, అంటే ఇస్లాం ధర్మం ప్రకారంగా నడుచుకునేవాళ్ళు. కానీ కొంతమంది ఇస్లాంకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటి వారి చావు సమయం ఈ రోజుల్లో వచ్చినప్పుడు మనం ఏ రకంగా తీసుకోవాలి? అతనికి మంచి చావు వచ్చిందనా చెడు చావు వచ్చిందనా? శుక్రవారం గురించి హదీసుల్లో, శుక్రవారం చనిపోయిన వారి గురించి హదీసుల్లో గ్రంథ వచ్చి ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, సరి అయిన విశ్వాసం తౌహీద్ ఉండి, నమాజ్ పాటిస్తూ ఉండి, ఆ వ్యక్తి షిర్క్కు బిదఅత్కు బేనమాజీతనానికి దూరంగా ఉన్నవాడై ఉండాలి. ఇవి చాలా 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 ముఖ్యమైన విషయాలు. ఈ విషయాలు లేని వారు లైలతుల్ ఖద్ర్ లో, రమదాన్ లో, జుమా రోజు చనిపోయినా గాని అలాంటి వారి విషయం మనం చెడుగా ఒకరి గురించి చెప్పే అవసరం లేదు. కానీ మనం వారి గురించి ఇతరులకు మంచి చావు చనిపోయాడు అని చెప్పే అవసరం కూడా లేదు. మంచి చావు అన్నది తౌహీద్ మరియు సున్నత్, నమాజ్ యొక్క పాబంది, ఇతర సత్కార్యాలు చేస్తూ చనిపోయిన వారు షేక్ అల్బానీ రహమహుల్లా వారి యొక్క అహ్కాముల్ జనాయిస్ ఉర్దూలో తెలుగులో అనువాదమై ఉంది. అందులో హుస్నుల్ ఖాతిమా, మంచి చావుకు ఏమిటి గుర్తులు అని ఒక అంశం ఉంది, దాన్ని కూడా చూడవచ్చు. ఇన్షాల్లా చాలా లాభం కలుగుతుంది. అయితే చెప్పే ఉద్దేశం ఏంటి, మీకు అర్థమైంది కదా, కేవలం ఏదైనా మంచి రోజు చనిపోవడం లేదా కొంతమంది ప్రశంసించడం ఇదే అసలైన సాక్ష్యం కాదు. ఇది వారి యొక్క ఉత్తమ చకు అసలు కాదు. అసలైన నిదర్శనాలు చనిపోయిన వ్యక్తిలో తౌహీద్, నమాజ్ లాంటి విషయాలు, ఇతర సత్కార్యాలు ఉండడం, దానిపై వీరి యొక్క ఈ సాక్ష్యాలు, ప్రశంసలు మరింత మంచి తోడుగా ఉంటాయి. భర్త వారి జీవితంలో మనం ఇలాంటి ఎన్నో సందర్భాలు చూస్తాము. ధర్మ యుద్ధంలో ప్రవక్త వారి వెంట ఉండి ఎంతో శక్తితో, ఎంతో మంచి రీతిలో పోరాడి షహీద్ అయిపోయిన వారి గురించి సహాబాలు స్వర్గం యొక్క శుభవార్తలు ఇస్తూ ప్రశంసిస్తూ ఉంటే ప్రవక్త వారు నరకం యొక్క హెచ్చరిక చేసిన కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. మరికొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి చనిపోయాడు, సహాబాలు అంత ఎక్కువగా పట్టించుకోలేదు. సామాన్యంగా ఒక వ్యక్తి చనిపోయాడు కదా, తీసుకెళ్లి దానం చేసి తీసుకెళ్లి ఖననం చేశారు, దఫన్ చేశారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అడిగారు, వారిని ప్రశంసించారు. మరికొందరిలో వారి యొక్క సమాధిపై వెళ్ళి జనాజా నమాజ్ చేశారు. అంటే ఇక్కడ ప్రవక్తకు వహి ద్వారా తెలుస్తూ ఉండేది కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియాలి. ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏంటి, అది గమనించండి.
ఒక వ్యక్తి అల్లాకు ఇష్టమైన రీతిలో ఉన్నాడు, ఒక మంచి రోజు చనిపోయాడు, ప్రజలు కూడా ప్రశంసించారు అంటే అల్హమ్దులిల్లా అతని యొక్క స్థానం ఇంకింత ఎక్కువగా రెట్టిపోతుంది. కానీ అసలే లేదు, పునాదియే లేదు, అతన్ని ప్రశంసించే వారు ఎంతమంది ఉన్నా, అతడు ఏ మంచి రోజు చనిపోయినా గాని అది అతని కొరకు మేలు కాదు. మనం మోసపోకుండా ఒకరి ప్రశంసలతో ఇలాంటి మోసానికి గురి కాకుండా మనం ప్రతి ఒక్కరూ మన గురించి సత్కార్యాల విషయంలో ఆలోచిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అల్లా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించాలి.